అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా ఫీల్డ్స్ అండి. విలేజ్కొచ్చాము మేము, లాక్డౌన్ చేస్తారు కదా, విలేజ్కొచ్చాము. అమ్మ వాళ్ళు ప్యాడీ వేశారండి ఇయర్. ఇది ఇప్పుడు 3 మంత్స్ అయిందండి ఇది వేసి. నెక్స్ట్ మంత్ హార్వెస్ట్ చేస్తాము. ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు ఇక్కడంతా చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చి చూడండి, ఇక్కడంతా చూడండి, సైడ్స్ అంతా ఈ మాదిరి గడ్డంతా పరిగిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇదంతా అమ్మ వాళ్ళు ఏమని చేస్తున్నారు అంటే, రోజు 1 అవర్ వచ్చి నాన్న అమ్మ వచ్చి క్లీన్ చేస్తున్నారండి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ హార్వెస్ట్ చేసుకునేటప్పుడు నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు, మిషన్తో ఇద్దేసి అనేసి, లేదంటే ఇవన్నీ కూడా దాంట్లో మిక్స్ అయిపోతాయి అనేసి. ఇది వచ్చి బుడ్డొడ్లు అంటారండి విలేజ్లో, బుడ్డగా ఉంటుంది ఇది బియ్యము. ఇది మెయిన్గా పిండి వంటలకి అవిటికి యూస్ చేస్తామండి. అత్తిరసాలు చేస్తాం కదండి, అప్పుడు చాలా బుడ్డగా లేస్తాయండి, చాలా ఇదిగా ఉంటుంది. ఇడ్లీకి ఉప్పుడు బియ్యం మామూలుగా చేస్తాం కదండి, బాయిల్డ్ రైస్ దీంతోనే ఎక్కువ చేస్తారంటే. మనం ఇడ్లీకి వేసుకున్నామంటే ఇడ్లీ బాగా పువ్వులాగా ఉంటుంది, మెత్తగా వస్తుందండి. ఇది వేస్తారండి. ఇంకా అక్కడ కూడా ఉంచడండి, ఇది ఒక ఇక్కడ పార్ట్, మళ్ళీ అక్కడ కూడా ఉందండి అమ్మ వాళ్ళది. అది అక్కడ అంతా అదంతా అక్కడ ఉంది. అక్కడ నుంచి అక్కడ ఒక వెల్ ఉందండి, ఆ వెల్ నుంచి వాటర్ ఇక్కడికి సప్లై అవుతుంది. పైప్స్ అంతా వేసేసారు, మనం అక్కడికి వెళ్దాము రండి. ఇంకొకటి ఇక్కడ చూసారండి, ఇక్కడ కుండను పెట్టారు. ఎందుకంటే మామూలు విలేజెస్లో అందరికి మూఢనమ్మకం అండి, ఏమంటే దిష్టి తగులుతుంది, బాగుంది పైరు బాగుంది అది ఇది అని చెప్పేసి దిష్టి పెడతారనేసి ఆ విధంగా బ్లాక్గా అంటే బొగ్గుతో కూడా ఫస్ట్ సున్నం పూసేసి బొగ్గుతో అంత చుక్కలు చుక్కలు పెడతారండి, దిష్టి తగలకుండా ఉంటుంది అనేసి. అక్కడక్కడ కడతారు, అక్కడక్కడ పెడతారు, ఇక్కడ పెట్టారు చూడండి, అక్కడ పెట్టారు. నెక్స్ట్ రండి, అక్కడ వచ్చి అమ్మ వాళ్ళది బోర్వెల్ అండి, అది బోర్ వేశారు. అదొకటి, అది వచ్చి ఇక్కడ సప్లై అవుతుంది ఇక్కడంతా వాటర్. నెక్స్ట్ వచ్చి అక్కడ వెల్ ఉందండి, పాత కాలంది, ఎప్పటిదో కాలంది, ఓల్డ్ చాలా. ఇక్కడికి వచ్చేసామండి చూడండి, అమ్మ వాళ్ళంతా నీకు కట్టేసేసారు. ఎందుకంటే సైడ్లో ఇవి ఎక్స్ట్రా గడ్డి అంతా ఉండే దానివల్ల ఏమవుతుందంటే ర్యాట్స్ అంతా వచ్చి హోల్స్ పెట్టేస్తాయి. ఇప్పుడు ఈ దీంట్లో ఉండే వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే అమ్మ వాళ్ళు ఇలా కట్ చేసేస్తుంది, దానివల్ల ఎక్కడ నీళ్ళిపోతున్నాయి ఏమి అని తెలుస్తుంది. అక్కడ హోల్స్ ఉండే చోట అంతా ఇలా అలా తొక్కేస్తారండి చూడండి, చాలా తొక్క ఎన్ని ర్యాట్స్ ఎన్ని హోల్స్ పెట్టేస్తాయో. ఇప్పుడు హోల్స్ పెట్టేసే దానివల్ల ఏమవుతుంది, ఇందులో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోతుంది అందులోకి. ఇప్పుడు దీనికి ఈ పైరుకి అంతా వాటర్ సరిపోదు కదండి, అందుకని అలా కట్ చేసేసి సైడ్లో ఉండేదంతా కట్ చేసేసి నీట్గా ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయో లేకుండా ఇచ్చేసేస్తారండి. రండి చూద్దాం, మా వెళ్ళి చూసిన వాళ్ళు ఇదంతా మందే అండి, ఇదంతా అమ్మ వాళ్ళది. చూస్తారా ఏమయ్యా, అక్కడ చూడండి మధ్యలో అంతా ఇలాంటివి ఉన్నాయి కదండి, మధ్యలో అంతా ఇలాంటివి ఉన్నాయి కదండి. ఇవంతా కలుపు మొక్కలు అండి, వేరేవంతా సజ్జల అదేదో అంటారు కదా, ఇవి ఇవంతా వేస్టేజ్ సరిగ్గా, ఇవంతా ఊదర్లు అంటారండి. ఇవన్నీ మిక్స్ అయిపోతుంటాయి మనకి రైస్లో కూడా, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి ఇలాంటివి మనకి, మనం కొనుక్కొని వంట చేసేటప్పుడు ఇవన్నీ తీసేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే వేసిన 1 మంత్కే, గడ్డి వరి వేసిన 1 మంత్కే మనము ఇవన్నీ క్లీన్ చేస్తాం, కలుపు తీస్తామండి. కాకపోతే ఒక్కోసారి మిస్ అవుతూ ఉంటాయి చూడండి, ఎన్ని వచ్చేసాయి చూడండి, అక్కడక్కడ వచ్చేసాయి, అక్కడక్కడ లేదు అక్కడక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నింటిని కలుపు మొక్కలు అంటారండి, వీటిని కూడా అప్పుడప్పుడు తీసేస్తూ ఉంటారు. ఇంక ఇప్పుడు తీలేం, మధ్యలోకి వెళ్ళి అంతా తీలేం కాబట్టి ఇంక వదిలేస్తారు అమ్మ వాళ్ళు. అది అమ్మ వాళ్ళు 2 దోళ్ళు ఉన్నాయి చూడండి, 2 దోళ్ళు ఉన్నాయి, ఇక్కడ తీసుకొచ్చి కట్టేస్తారు. 11 o'clock అట్లా తీసుకెళ్తే మళ్ళీ వాటర్ అంతా స్టాప్ ఇచ్చేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చి తీసుకొచ్చి ఇక్కడ కట్టేస్తారు. సైడ్లో గడ్డి ఉంటుంది కాబట్టి ఆ గడ్డి అంతా మేస్తాయి, అవి అట్లా కట్టేసి వెళ్ళిపోతారు కాబట్టి. అందరూ ఉంటాయి చూడండి, వాళ్ళ ఫైల్లో వాళ్ళు ఉంటాయి, వాళ్ళ పొలాల్లో వాళ్ళు ఉంటాయండి. ఇంకేంటంటే ఇవైతే మామూలుగా మేమేం చేస్తామంటే ఈ రైస్ కొద్దిగా ఎంత కావాలో అంతే పెట్టుకుంటామండి ఇంటి దగ్గర. మీదంతా ఏమి ఎక్కడి నుంచే వడ్లు అట్లాగే అమ్మేస్తామండి, డైరెక్ట్గా లాట్గా అమ్మేస్తాము. మనకి ఎంత కావాలో అంతే పెట్టుకుని, ఎందుకంటే బాయిల్డ్ రైస్ ఒకదానికే కదండి, మనకి ఇడ్లీకి ఏమైనా బొబ్బట్లు చేసుకోవడానికి వాటికి యూస్ చేస్తాం కాబట్టి కొద్దిగానే పెట్టుకుంటాం, ఒక 5-6 బస్తాలు పెట్టుకుంటాం అంతే అండి. మిగిలినంతా అమ్మేస్తామండి. తీస్తాయి కదా ఇట్లా మూర్తిని.
ఓపెన్ చేసండి. ఇట్లయితే బోర్ వేస్ అంతా వచ్చాయి. ఓల్డెన్ డేస్ అంతా ఈ మాదిరిగానే బాయిల్ తవ్వేవాళ్ళండి. ఈ మాదిరిగా వాటర్ అంతా కింద మనకి ఊట ఊరుతూ ఉంటుంది. ఇప్పుడు అయిపోయాయి మార్నింగ్ కరెంట్ కాబట్టి నీళ్ళు అయిపోయాయి. మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ అంతవరకు వస్తాయండి వాటర్. చూడండి ఎంత పచ్చగా ఉన్నాయి చుట్టూ. బువ్వలంతా గూళ్ళు పెట్టేస్తాయి చూడండి. గూళ్ళు అంతా పెట్టాయి చుట్టూ చెట్లంతా. వర్షాకాలంలో అయితే ఇంకా పచ్చగా ఉంటాయి ఇవన్నీ గూళ్ళు అన్నీ అండి. చూడండి ఇంతవరకు నేను ఈ బావిలోనే అండి స్విమ్మింగ్ నేర్చుకునేది చిన్నప్పుడు. ఇప్పుడైతే పిల్లలు అయితే స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. మనం చిన్నప్పుడు అయితే స్విమ్మింగ్ పూల్ పెండే కదండి. సో నేను ఇందులోనే నేర్చుకున్నాను అండి. ఇందులో ఇటు ఉండేదండి గారు ఇలా వెళ్ళేదండి. ఇలాంటి రెస్టాండి ఉద్దండి. ఇది సిరిగంధపు చెట్టు అంటామండి మేము తెలుగులో. మా విలేజ్ అంతా సిరిగంధపు చెట్టు అంటామండి. ఇవి వచ్చి బావి చుట్టూరు వస్తాయి. చాలా ఉండేవండి. అప్పుడప్పుడు వీళ్ళు వాళ్ళు వచ్చి కట్ చేసుకొని వెళ్ళిపోతారు మాకు తెలియకుండానే. బావి చుట్టూరు ఉంటాయి. ఇవైతే ప్లేస్ కట్ చేసుకోవడానికి వీల్లేదు కాబట్టి వరగడ్డాలు ఉన్నాయి కాబట్టి మా ఎవరు కట్ చేసుకొని వెళ్ళలేదు. ఇవి చాలా కాస్ట్ అంట అండి. ఇది ఎర్రచందనం అంటాం కదండి ఆ చెట్లు అండి. ఇవి చాలా ఉంటాయండి బావి చుట్టూరు చాలా ఉంటాయండి. ఇది వచ్చి ఈ బావి వచ్చి చాలా ఇయర్స్ బ్యాక్లండి. ఇప్పుడు పూడెత్తించామంటే ఇంకా వాటర్ అంతా ఉంటుందండి దీని లోపల. చూడండి వాటర్ వాటర్ అయితే ఇప్పుడు అయిపోయాయి వాటర్ కాబట్టి ఏదో రేపు మార్నింగ్ చూసామంటే మనకు కనిపిస్తాయండి వాటర్ కొద్దిగా ఉంది. లిటిల్ వాటర్ అండి చూపిస్తాను. అలా చూడండి పెట్టిన పావురాలు అన్నీ ఉంటాయండి ఇక్కడ. రావాలి చాలా ఇష్టం అండి. చాలా చల్లగా ఉంటుంది. మేమైతే తిరుపతిలో ఉంటామండి. చాలా వేడి అస్సలు కాదు. ఇక్కడైతే చాలా హ్యాపీ 11 o'clock అవుతుందండి. అయినా కూడా చూడండి ఎంత చల్ల ఎండ ఉంది కానీ చల్ల గాలి వీస్తూ ఉంటుందండి. మనకి టౌన్లో లాగా కాదండి విలేజ్ చాలా బాగుంటుంది. చూడండి ఇంత పచ్చగా ఎక్కడ చూస్తామండి మనము టౌన్లో ఎంత బాగుంది కదండి. నన్నే ఫోకస్ చేయ రికార్డ్ అయితే ఉంది. ఓకే అండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది కదా.